నమస్తే ఎవ్రీ వన్ డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ మీ ప్రొఫైల్కి సూటేబుల్ ఉంటుందా లేదా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటే మీకు ఫాస్ట్గా జాబ్ వస్తుందా లేదా ఇది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ఫ్యాక్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఎవరికి సూటబుల్ ఉంటుంది ఈ కరియర్ తీసుకుంటే వాళ్ళకి డెఫినెట్లీ కరియర్ బాగుంటుంది ఇవి అన్నీ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ పాయింట్స్ మెన్షన్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఆలోచించండి ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని పాయింట్స్లో మీ ఇంట్రెస్ట్ ఉందా లేదా మీ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా ఇవి మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఎవరికి సూటబుల్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి డెఫినెట్లీ కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు చాలా కెరియర్లో గ్యాప్ వచ్చేసింది ఇంకా వాళ్ళకి ఐటీ కంపెనీస్లో జాబ్ చేయాలని ఉంది అండర్స్టాండ్ ఐటీ కంపెనీలో చాలా డిఫరెంట్ 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 డిపార్ట్మెంట్స్ ఉంటాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ జరుగుతూ ఉంటుంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డెవలపర్సే ఐటీ కంపెనీలో జాబ్ చేయరు కదా హెచ్ఆర్స్ ఉంటారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటారు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు సో సపోజ్ నాకు ఐటీ కంపెనీలోనే జాబ్ కావాలి కానీ నాకు చాలా కెరియర్లో గ్యాప్ వచ్చేసింది అట్లాంటి క్యాండిడేట్స్కి ఎస్ డిజిటల్ మార్కెటింగ్ ఒక మంచి ఆప్షన్ ఒక మంచి కెరియర్ సో మీకు కెరియర్లో గ్యాప్ ఉంది అంటే మీరు డెఫినెట్లీ డిజిటల్ మార్కెటింగ్ గురించి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి చాలా మందికి కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు కదా అంటే ఐ హేట్ కోడింగ్ అంటారు లేకపోతే నేను ఎంత కోడింగ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తే కూడా నాకు అర్థమైతే నేను కోడింగ్ చేయలేకపోతున్నాను అని చాలా మందికి ఈ ఫీలింగ్ ఉంటుంది కదా వాళ్ళకి కూడా నాన్ ఐటీ కెరియర్స్లో డిజిటల్ మార్కెటింగ్ కూడా ఒక మంచి ఆప్షన్ సో ఎస్ మీకు కోడింగ్ రాదు మీరు కోడింగ్ చేయలేకపోతున్నారు అంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ ఇది ఒక నాన్ ఐటీ కరియర్ ఈ కెరియర్ గురించి కూడా మీరు ఆలోచించుకోవచ్చు ఇది వచ్చేసి సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఆంటర్ప్రినర్షిప్ మై మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఆంటర్ప్రినర్షిప్ అంటే నేను ఫ్యూచర్లో నా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి లేకపోతే నాకు నేను ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలి కానీ ఎలా స్టార్ట్ చేయాలి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ చాలామందికి డౌట్ ఉంటుంది కదా వాళ్ళందరూ కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు ఈ థర్డ్ పాయింట్లో ఫ్రెషర్స్ కూడా వస్తారు అంటే బీటెక్ జస్ట్ కంప్లీట్ అయింది వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ ఓన్ స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలని ప్లాన్లో ఉన్నారు అంటే ఎస్ మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు ఫోర్త్ పాయింట్ వచ్చేసి చాలామంది ఐటీ ఇండస్ట్రీలో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఎంటర్ అవుతారు అంటే వాళ్ళు ఏదో ఫేక్ ఎక్స్పీరియన్స్ కొన్ని బ్యాక్డోర్ జాబ్ వల్ల వాళ్ళొక ఐటీ కంపెనీలో జాబ్లో జాయిన్ అయిపోతారు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాయిన్ అవుతారు కదా వాళ్ళు ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు టర్మినేట్ అయిపోయారు అనుకుందాం సపోజ్ అంటే అందరితోనే అట్లా కాదు కానీ కొందరు ఎస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో అవుట్ చేసి వాళ్ళకి టర్మినేట్ చేసేస్తారు అట్లాంటి క్యాండిడేట్స్లో నేను చూశాను చాలామంది అమ్మో దేవుడా ఇంకొకసారి నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ జోలికి వెళ్ళను ఇంకొకసారి నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాను అవసరం ఉంటే నేను ఫ్రెషర్ లాగానే వెళ్తాను ఎంత తక్కువ శాలరీ అయినా నేను ఫ్రెషర్ లాగానే వెళ్తాను అని చాలా మైండ్ సెట్ కొంచెం చేంజ్ అవుతుంది అట్లాంటి వాళ్ళు కూడా మీరు డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ గురించి ప్లాన్ చేసుకోవచ్చు ఎస్ డిజిటల్ మార్కెటింగ్ మంచి కెరియర్ ఎంత కెరియర్లో గ్యాప్ ఉన్నా కూడా మీకు ఫ్రెషర్ లాగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఎంబీఏలో మార్కెటింగ్ స్పెషలైజేషన్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా మార్కెటింగ్ అయినా ఫైనాన్స్ అయినా హెచ్ఆర్ అయినా అంటే ఎనీ ఎంబీఏ సపోజ్ మీరు ఎంబీఏ చేస్తున్నారు లేకపోతే ఎంబీఏ కంప్లీట్ చేసేసారు అంటే డిజిటల్ మార్కెటింగ్ మీకు ఒక పర్ఫెక్ట్ కెరియర్ మీరు డెఫినెట్లీ డిజిటల్ మార్కెటింగ్ గురించి ఆలోచించాలి అండ్ ఎస్ చాలామంది హౌస్ మేకర్ హోమ్ మేకర్స్ కూడా ఉంటారు హోమ్ మేకర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా చెప్తారు కదా అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే పిల్లల రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాళ్ళ కరియర్ని వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టారు కొంచెం పాజ్ పెట్టారు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు ఏం జాబ్ చేయలేదు ఏం చేయలేదు ఫ్యామిలీని చూస్తూ ఉన్నారు అట్లాంటి లేడీస్ కూడా సపోజ్ మీకు ఫ్రీ ల్యాన్సింగ్ లాగా మీ కరియర్ స్టార్ట్ చేయాలని ఉంది అంటే కూడా మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు సో ఇవి అది చూసి సిక్స్ నేను డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అని చెప్పాను ఈ సిక్స్ మెంబర్స్ సిక్స్ టైప్ ఆఫ్ పీపుల్ అంటే సిక్స్ కేటగిరీ ఆఫ్ పీపుల్లో మీరు ఏ క్యాటగిరీ నాకు కమెంట్ చేసి చెప్పండి డిజిటల్ మార్కెటింగ్ చాలా మంచి కరియర్ ఎస్ మార్కెట్లో అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలామందికి డిజిటల్ మార్కెటింగ్ కరియర్ కూడా ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ ఇట్లాంటి జాబ్స్ కూడా ఉంటాయని చాలామందికి తెలీదు తెలీదు ఇంకా అవేర్నెస్ తక్కువ ఉంది ఈ కరియర్ మీద అండ్ ఎస్ చాలా బూమింగ్ టెక్నాలజీ కానీ ఎస్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటూ మనం ఏఐ టూల్స్ గురించి కూడా మనం చాలా నేర్చుకుంటూనే ఉండాలి అప్పుడే మనం ఫ్యూచర్ రెడీ అవుతాం అంటే ఫ్యూచర్లో డిజిటల్ మార్కెటింగ్ లేకపోతే ఐటీ ఇండస్ట్రీలో జాబ్స్ ఎలా మారుతుంది మనం కూడా అట్లనే అప్స్కిల్ చేస్తూ వెళ్తే డెఫినెట్లీ మనం హ్యాపీగా చాలా ప్రోగ్రెస్ చేస్తూ సస్టైన్ అవ్వగలుగుతాం చాలా మంచి కెరియర్ సపోజ్ మీకు డిజిటల్ మార్కెటింగ్ నా దగ్గర నేర్చుకోవాలని ఉంది అంటే నాకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది కరియర్ నైన్ పేరులో రైట్ నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ మీకు నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలని ఉంది అంటే మా క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఆఫ్టర్ సంక్రాంతి స్టార్ట్ కాబోతుంది సపోజ్ మీకు డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్లో జాయిన్ అవ్వాలని ఉంది అంటే ఇక్కడ నేను ఒక నెంబర్ మెన్షన్ చేస్తాను ఈ నెంబర్కి కాల్ చేయండి మా టీం మెంబర్స్ మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఆఫ్టర్ సంక్రాంతి కొత్త బ్యాచ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ బ్యాచ్ జాయిన్ స్టార్ట్ కాబోతుంది మిగతా అన్ని డీటెయిల్స్ మా టీమ్ మెంబర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో డిజిటల్ మార్కెటింగ్లో మీరు ఏ క్యాటగిరీలో ఉన్నారు అంటే మీరు కరియర్ గ్యాప్ క్యాండిడేట్నా హోమ్ మేకర్నా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు లేకపోతే అంటే ఏ కేటగిరీలో వస్తారు నాకు డెఫినెట్లీ కమెంట్ చేసి చెప్పండి నాకు కూడా తెలుస్తుంది ఎస్ ఇంతమంది మన వీడియోస్ అంటే ఏ ఎట్లాంటి వాళ్ళు మన వీడియోస్ని చాలామంది చూస్తారు అని నాకు కూడా ఐడియా వస్తుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనే కూడా షేర్ చేయండి ఎస్ చాలామందికి డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ కూడా ఉంటుందని తెలియదు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసేట్లాగా ఉంటుంది వీడియో నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ పాషమ్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే